హాయ్ డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ సురేష్. ఇప్పుడు మనం గత పోటీ పరీక్షల్లో తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్, హైదరాబాద్ నిజాం నిర్మించిన హైదరాబాద్ హౌస్ ఎక్కడ ఉన్నాడు అంటే క్వశ్చన్ ఏది, హైదరాబాద్ హౌస్ ఎక్కడుంది, ఎవరు కట్టించారు, హైదరాబాద్ నిజాం కట్టించింది, ఎవరు హైదరాబాద్ నిజాం, ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏం కట్టించను, హైదరాబాద్ హౌజ్ను నిర్మించను. ఏ హౌజ్ నిర్మించను, హైదరాబాద్ హౌజ్ను నిర్మించను. ఎక్కడుంది హైదరాబాద్ హౌజ్ అన్నాడు. ఈ హైదరాబాద్ హౌజ్లోనే పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది అడిగింది మనకు ఎగ్జామ్లో. ఈ హైదరాబాద్ హౌజ్లోనే ఏం జరిగింది, పెద్ద మనసులో ఒప్పందం జరిగింది. ఎప్పుడు, 1956 ఫిబ్రవరి 24 పెద్ద మనసుల ఒప్పందం, దాన్నే మనం జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటున్నాం. ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ హౌస్లో జరిగింది. రేపు ఎగ్జామ్లో ఏమడవచ్చు, దీన్ని నిర్మించింది ఎవరు అంటే ఏడవ నిజాం. ఎక్కడ నిర్మించిండు, ఢిల్లీలో నిర్మించింది. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. హైదరాబాద్ కాదు, న్యూయార్క్ కాదు, శ్రీనగర్ కాదు. మరి దీనికి డిజైన్ గీసిన ఇంజనీర్ ఎవరంటారు, ఏడవ నిజాం యొక్క ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్. ఇతని పేరు మీదే ఏ ప్రాజెక్టుకు పేరు పెట్టిరన్నాడు. ఏడవ నిజాం నవాబ్ అలీ నవాజ్ జంగ్ యొక్క సేవలకు మెచ్చుకొని అలీ సాగర్ అనే ప్రాజెక్టుకు ఎవరి పేరు పెట్టారు, నవాబ్ అలీ నవాజ్ జంగ్ తన యొక్క ఇంజనీర్ పేరుని పెట్టింది. ఎక్కడుంది అలీ సాగర్, నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండలంలో ఉంది. మనకు ఎగ్జామ్ ఏమడిగిను, దీని ప్రత్యేకత ఏందన్నాడు, దిస్ ఈజ్ ద ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇన్ ఎంటైర్ తెలంగాణ. తెలంగాణలో మొట్టమొదటి ఎత్తిపోతల పథకం ఏంది, అలీ సాగర్. రెండో క్వశ్చన్కి వెళ్దాం, తెలంగాణ చరిత్రలో బిక్కనవోలు లేదా బిక్కవోలు గా పేర్కొన్న ప్రాంతం నేడు ఏ పేరుతో పిలుస్తున్నారు అన్నాడు. తెలంగాణ సంస్థానాల్లో ఒక బలమైన సంస్థానం దోమకొండ సంస్థానం. తెలంగాణ సంస్థానాల్లో ఒక బలమైన సంస్థానం ఏది, దోమకొండ సంస్థానం. ఎవరు స్థాపించారు దోమకొండ సంస్థానాన్ని, కామినేడు దీని స్థాపకుడు. ఆ రోజుల్లో దోమకొండ సంస్థానం యొక్క తొలి రాజధాని బిక్కవోలు. ఆ తర్వాత రెండవ రాజధాని కామినేడు పేరు మీద ఏర్పడ్డ కామారెడ్డి. ఆ తర్వాత మూడవ రాజధాని దోమకొండ. అడగచ్చు మనకి ఎగ్జామ్లో, దోమకొండ సంస్థాన తొలి రాజధాని ఏది అంటే బిక్కవోలు. దాన్నే ప్రస్తుతం ఏమంటున్నారంటే బికనూర్గా పేర్కొంటున్నారు. ఎక్కడుంది బికనూర్ ప్రస్తుతం, కామారెడ్డి జిల్లాలో NH-44 దగ్గర ఉంటుంది. NH-44 మీరు హైదరాబాద్ నుండి కామారెడ్డి వెళ్ళే దగ్గర మీకు బికనూర్ అనేటటువంటి టోల్గేట్ కూడా వస్తుంది. ఇక్కడ NH-44లో ఉంది. ఇక్కడ బిక్కనవోలు అనేవాళ్ళు, తర్వాత మనకి ఇక్కడ బిక్కవోలు అన్నాడు. ప్రస్తుతం దీన్ని బిక్నూర్ అంటున్నాం. బిక్నూర్ దేనికి ప్రసిద్ధి అంటే ఇక్కడే ఉన్నటువంటి దోమకొండ సంస్థానాధీశులు అద్భుతమైనటువంటి ఆలయాన్ని కట్టించారు. ఏ ఆలయాన్ని, బిక్కనూర్ సిద్ధి రామేశ్వరాలయాన్ని కట్టించారు. ఇది కూడా మనకు రేపు ఎగ్జామ్లో రావచ్చు. అద్భుతమైనటువంటి శివాలయాన్ని కట్టించారు. సో బిక్నూర్ దేనికి ప్రసిద్ధి, సిద్ధి రామేశ్వర ఆలయానికి ప్రసిద్ధి. దోమకొండ సంస్థానాధీశులు కట్టించారు. వీరి తొలి రాజధాని బిక్కవోలు. ప్రస్తుతం దీన్ని ఏమంటున్నారు, బికనూరుగా పిలుస్తున్నారు. వీరి రెండవ రాజధాని కామారెడ్డి, చిట్ట చివరి రాజధాని దోమకొండ. ఎవరు దోమకొండలో లేదా దోమకొండ సంస్థానంలో అందరికన్నా గొప్పవాడు ఎవరనొచ్చు, రాజా రాజేశ్వరరావు దోమకొండ సంస్థానంలో అందరికన్నా గొప్పవాడు. అద్భుతమైన సంస్థానాన్ని కట్టించు. అవునా, ఇప్పటికి కూడా ప్రముఖ టూరిస్ట్ స్పాట్గా,
ఫిల్మ్ తీసుకోవడానికి సినిమాలు తీసుకోవడానికి ఉపయోగపడుతున్నటువంటి అద్భుతమైన భవనం ఉంది. అద్దాల మేడగా పేర్కొంటారు. ఇక్కడే గొప్ప రాజైనటువంటి రాజా రాజేశ్వరరావు అద్భుతమైనటువంటి మహాదేవాలయం శివాలయాన్ని కూడా నిర్మించాడు. ఎవల కాలం అంత కూడా విక్కనూరు సంస్థానాధీశుల కాలంలో. నెంబర్ త్రీ మూడవ క్వశ్చన్, జాయిన్ ఇండియా ప్రోగ్రాంకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏంది? జాయిన్ ఇండియా అంటే జాయిన్ ఇండియా ఉద్యమం అన్నాం, జాయిన్ ఇండియా మూమెంట్, జాయిన్ ఇండియా మూమెంట్. ఎప్పుడు జరిగింది జాయిన్ ఇండియా ఉద్యమం? 1947లో ప్రారంభమైంది. 1948 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు పూర్తయింది. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ జాయిన్ ఇండియా? ఏం లేదు, దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ అనే సంస్థానం ఉంది. ఈ హైదరాబాద్ అనే సంస్థానాన్ని ఆసఫ్ జాహిలు నిజాములు పరిపాలిస్తారు. దీనికి చిట్ట చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఏమంటుండీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, అవసరమైతే హైదరాబాద్ను పాకిస్తాన్లో కలుపుతా కానీ నేను ఇండియాలో కలపను అంటుంది, అవసరమైతే హైదరాబాద్ను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటా కానీ నేను హైదరాబాద్ను భారత్లో విలీనం చేయా అంటుంది. కానీ హైదరాబాదులో ఉన్నటువంటి స్వామి రామానంద తీర్థ, కాశీనాథరావు వైద్య, బూర్గుల రామకృష్ణారావు, కేవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జమలాపురం కేశవరావు, సూరవరం ప్రతాప్ రెడ్డి, మాడపాటి హనుమంతరావు, సంగం లక్ష్మీబాయ్, ఇలాంటి వాళ్ళందరూ ఏమంటున్నారు, వి వాంట్ టు జాయిన్ ఇండియా. అంటే మనం అప్పుడు ఇండియాలో లేము, హైదరాబాద్ అనేటటువంటి సంస్థానంలో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క రజాకారుల గడీర అరాచకాల కబంధ హస్తాలలో చిక్కుకొనున్నాం. ఆ కబంధ హస్తాలను, ఆ దాస్య శృంఖలాలను తెంచుకోవడానికే జైన్ ఇండియా ఉద్యమాన్ని హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రారంభించింది. ఏం చేయాలి ఇప్పుడు? జైన్ ఇండియా ఉద్యమం యొక్క లక్ష్యం ఏంది? హైదరాబాద్ అనే సంస్థానాన్ని భారత్లో విలీనం చేసుకోవాలి అనేది కాన్సెప్ట్. హైదరాబాద్ని తీసుకుపోయి ఎలా కలపాలా? ఇండియాలో కలపాలా. ఆ కాన్సెప్ట్ ఏంది? జాయిన్ ఇండియా. రైట్. పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలు భారతదేశంలో చేరడానికి, పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలు సింధు, దాంతో సంబంధం లేదు, వదిలేండి. భారతదేశంలో చేరడానికి హైదరాబాద్లో ప్రారంభమైంది. భారతదేశంలో చేరడానికి హైదరాబాద్లో ప్రారంభమైంది. దాన్ని మనం ఏమన్నాం? ఆపరేషన్ పోలో. అంటే ఈ ఆపరేషన్ పోలో ద్వారానే ఏం ఆగిపోయింది? జైన్ ఇండియా ఉద్యమం ఆగిపోయింది. శ్రీలంక ఎల్టీటీ, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళీలం, దానికి సంబంధం లేదు. క్విట్ ఇండియా ఉద్యమానికి వ్యతిరేకంగా ఇది సంబంధం లేదు. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? మూడోది రైట్ ఆన్సర్. జైన్ ఇండియా యొక్క ఉద్దేశం ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ అనే సంస్థానాన్ని భారత్లో విలీనం చేసుకోవాలి. దాంట్లో భారత్లో చేరడం కోసమే హైదరాబాద్లో ఏం ప్రారంభమైంది? జాయిన్ ఇండియా అనే ఉద్యమం ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, నాటి నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన, నిజాములకు వ్యతిరేకంగా పోరాడిన, తెలంగాణ చరిత్రలో వివిధ రకాలుగా వర్ణించబడిన సర్దార్ సర్వాయి పాపన్న ఏ కులానికి చెందినవాడు? ఏ కులానికి? గౌడ కులానికి చెందినవాడు. ఏ కులం? గౌడ. మనకు ఎగ్జామ్ ఇవ్వలేను. గౌడ సామాజిక వర్గం యొక్క వృత్తి ఏందన్నాడు? కల్లుగీత, టాడీ. కల్లుగీత, టీఓ డిడివై, టాడీ అంటాం కల్లుగీత. మనకి జేఎల్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగిండు, ఏమడిగిండు? సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఏ కోట నుండి, ఏ గడి నుండి తన పరిపాలన ప్రారంభించినను? జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపురం కోట. ఇది ప్రీవియస్ క్వశ్చన్. సో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఏ కోట నుండి పరిపాలించను? ఖిలాషాపురం కోట నుండి పరిపాలించి రఘునాథపల్లి నుండి ప్రారంభించి జనగామ జిల్లాలోని రఘునాథపల్లి నుండి ప్రారంభించి పక్కకే ఉన్నటువంటి వరంగల్ కోటను, భువనగిరి కోటను, కొంతకాలం పాటు గోల్కొండ కోటను కూడా తన హస్తగతం చేసుకుంది. ఎవరంటే ఖిలాషాపురం కోట పాలకుడైనటువంటి, దేశంలోనే మొట్టమొదటి బహుజన పాలకుడైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ వద్దిరాజు సోదరులు ప్రారంభించిన వార్తాపత్రిక ఏదన్నా?
వద్దిరాజు సోదరులు. ఎవరు వద్దిరాజు సోదరులు? వద్దిరాజు అంటున్నా, వద్దిరాజు బ్రదర్స్. ఎవరు వద్దిరాజు సోదరులు? వద్దిరాజు, వద్దిరాజు రామచంద్రరావు, వద్దిరాజు రామచంద్రరావు, వద్దిరాజు రాఘవ రంగారావు, వద్దిరాజు, వద్దిరాజు సోదరులు ఎవరు? వద్దిరాజు రామచంద్రరావు, వద్దిరాజు రాఘవ రంగారావు. వీళ్ళిద్దరు అన్నదమ్ములండి. వద్దిరాజు రామచంద్రరావు, వద్దిరాజు రాఘవ రంగారావు వీళ్ళిద్దరు అన్నదమ్ములు, గొప్ప సాహితీవేత్తలు. ఏం చేశారు వీళ్ళు? పాత వరంగల్ జిల్లా, ఇప్పుడు జిల్లాలు మారినాయి. ఇప్పుడైతే మానుకోట జిల్లా. మానుకోట అంటే మహబూబాబాద్ జిల్లా. మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి అనే మండలం నుండి, ఇనుగుర్తి అనే గ్రామం నుండి ఒక పత్రిక ప్రారంభించారు. ఏ పత్రిక? తెనుగు అనే పత్రికను ప్రారంభించారు వద్దిరాజు సోదరులు. మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి నుండి తెనుగు అనే పత్రికను ప్రారంభించారు. ఎవరు వద్దిరాజు సోదరులు? వద్దిరాజు రామచంద్రరావు, వద్దిరాజు రాఘవ రంగారావు. రైట్? తెలంగాణ వద్దిరాజు సోదరులు ప్రారంభించిన వార్తాపత్రిక ఏదన్నాడు? తెనుగు అనే వార్తాపత్రిక. కృష్ణ కాదు, వెలుగు కాదు, గృహలక్ష్మి కాదు. ఏ పత్రిక? తెనుగు అనే పత్రికను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలో బాలబ్రహ్మేశ్వర దేవాలయం. ఏంది బాలబ్రహ్మేశ్వర అంటే? శివుని యొక్క వివిధ రూపాలతో ఉన్న ఆలయం. శివుని యొక్క వివిధ రూపాలతో ఉన్న ఆలయాలు ఏమంటాం? బాలబ్రహ్మేశ్వర ఆలయం అంటాం. ఎక్కడుంది? తెలంగాణలో బాలబ్రహ్మేశ్వర ఆలయం నెలకొని ఉన్న ప్రాంతం ఏదండి? ఎక్కడుంది బాలబ్రహ్మేశ్వర ఆలయం? తుంగభద్రా నదీ తీరాన. తుంగభద్రా నదీ తీరాన, తుంగభద్రా నదీ తీరాన బాదామి చాళుక్యులు నిర్మించిన, బాదామి చాళుక్యులు నిర్మించిన తుంగభద్రా నదీ తీరాన గద్వాల జిల్లా, గద్వాల జిల్లా అలంపూర్ మండలంలోని, అలంపూర్ మండలంలోని తుంగభద్రా నదీ తీరాన గద్వాల జిల్లా అలంపూర్ మండలంలో ఉన్నటువంటి జోగులాంబ, జోగులాంబ దేవాలయం, జోగులాంబ దేవాలయం బాల బ్రహ్మేశ్వరాలయం, బాల బ్రహ్మేశ్వరాలయం నవబ్రహ్మ ఆలయం, నవబ్రహ్మ ఆలయం ఇవన్నీ ఒకే వేదిక, ఒకే దగ్గర ఉన్నాయి. నవబ్రహ్మ ఆలయం, బాల బ్రహ్మేశ్వర ఆలయం, అలంపూర్ జోగులాంబ ఆలయం ఇవన్నీ కూడా గద్వాల జిల్లాలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ మండలంలో తుంగభద్రా నదీ తీరాన కొలువై ఉన్నటువంటి అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠం. ఏందండి అలంపూర్ జోగులాంబ ప్రత్యేకత? ఏంది? భారతదేశంలో మొత్తం అష్టాదశ 18 శక్తిపీఠాలు ఉంటే అందులో బలమైన ఐదవ శక్తిపీఠం ఏది? అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం. ఇది ఎక్కడుంది? తెలంగాణలో ఎక్కడుంది? కీసర మెడ్చల్ జిల్లా. కీసర మెడ్చల్ జిల్లా కాదు, కీసర మెడ్చల్ జిల్లాలో ఏముంది? రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. కొలనుపాక, కొలనుపాకలో ఏముంది? కొలనుపాకలో జైన దేవాలయం ఉంది. యాదాద్రి జిల్లాలో కొలనుపాక జైన దేవాలయాలకు ప్రసిద్ధి. కాళేశ్వరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ముక్తేశ్వర ఆలయం ఉంది. కాలుడు మరియు యముడు కలిసిన ఒకటే పానపట్టం పైన రెండు శివలింగాలున్నాయి. ఎక్కడ? కాళేశ్వరం కాదు, మెడ్చల్ కాదు, కీసర కాదు, కాళేశ్వరం కాదు, కొలనుపాక కాదు. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? అలంపూర్ జోగులాంబ గద్వాల జిల్లాలో నెలకొన్నది. అలంపూర్ జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న ఆలయం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఏ న్యూస్ పేపర్కు సూరవరం ప్రతాప్ రెడ్డి సంపాదకుడుగా ఉన్నాడు? తెలంగాణ ప్రజల్లో, హైదరాబాద్ సంస్థానంలో, హైదరాబాద్ సంస్థానంలో చైతన్యం తీసుకొచ్చిన తొలి తెలుగు పత్రిక, చైతన్యం తెచ్చిన పత్రిక ఏదన్నాడు? హైదరాబాద్ సంస్థానంలో చైతన్యాన్ని తీసుకొచ్చిన పత్రిక ఏదన్నాడు? హైదరాబాద్ సంస్థానంలో చైతన్యం తీసుకొచ్చిన మొట్టమొదటి పత్రిక గోల్కొండ అనే పత్రిక. ఈ గోల్కొండ పత్రిక నడిపించింది ఎవరంటే? సూరవరం ప్రతాపరెడ్డి. ఎవరు? సూరవరం ప్రతాపరెడ్డి నడిపించింది.
సూరవరం ప్రతాప్ రెడ్డి సంపాదకత్వంలో వచ్చిన పత్రిక ఏదండి? గోల్కొండ అనేటటువంటి పత్రిక. ఈ గోల్కొండ పత్రిక ఎవరు నడిపించారు? సూరవరం ప్రతాప్ రెడ్డి. దిస్ ఈజ్ గోల్కొండ. అవునా? రయ్యత్ అనే పత్రిక ఎవరు? మందముల నరసింగరావు. మందముల నరసింగరావు నడిపించింది. మందముల నరసింగరావు నడిపించిన పత్రిక రయ్యత్. దక్కన్ క్రానికల్ బుక్కపట్నం. బుక్కపట్నం రామాచార్యులు ఏ పత్రిక నడిపించిను? దక్కన్ క్రానికల్ అనే పత్రిక నడిపించిను. తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన మొట్టమొదటి పత్రిక గోల్కొండ అనే పత్రిక. ఈ గోల్కొండ పత్రికను వ్యవస్థాపక సంపాదకునిగా వివరించింది సూరవరం ప్రతాప్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని ఏ గ్రామంతో భూదాన్ ఉద్యమానికి సంబంధం ఉందన? భూదాన్ పోచంపల్లి. భూదాన్ పోచంపల్లి పేర్లను ఉంది. పోచంపల్లి కాస్త ఏమైంది? భూదాన్ పోచంపల్లిగా మారిపోయింది. ఎందుకు భూదాన్ పోచంపల్లిగా మారింది? 1951 ఏప్రిల్ 18వ తారీఖు నాడు ఆచార్య వినోబా భావే ఇక్కడి నుండే భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించను. అప్పటి నుండి పోచంపల్లి కాస్త ఏమైంది? భూదాన్ పోచంపల్లిగా మారిపోయింది. భూదాన్ పోచంపల్లిగా మారింది. ఈ భూదాన్ పోచంపల్లి దేనికి ప్రసిద్ధి? ఇక్కత్ వస్త్రాలకు ప్రసిద్ధి. ఇక్కత్ వస్త్రాలకు, ఇక్కత్ శారీస్ అంటాం, ఇక్కత్ ఫ్యాబ్రిక్స్ అంటాం. భూదాన్ పోచంపల్లి దేనికి ప్రసిద్ధి? ఇక్కత్ వస్త్రాలకు ప్రసిద్ధి. ఇదే భూదాన్ పోచంపల్లి దేనికి ప్రసిద్ధి? ఆసియా రుమాల్. రుమాల్ అంటే అర్థమైంది. ఆసియా రుమాల్ అంటే తలపాగలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఏంటంటే భూదాన్ పోచంపల్లి. ఎక్కడుంది భూదాన్ పోచంపల్లి? ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్లో, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్లో ఒక మండలం ఏంటంటే భూదాన్ పోచంపల్లి. భూదాన్ పోచంపల్లి ఈజ్ ఫేమస్ ఫర్ ఇక్కత్ ఫ్యాబ్రిక్స్ అండ్ ఆసియా రుమాల్. ఇట్స్ లొకేటెడ్ ఇన్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, చౌటుప్పల్ డివిజన్, భూదాన్ పోచంపల్లి మండల్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి, మీజాన్ పత్రిక తెలుగు ప్రతికి ఎవరు ఎడిటర్గా ఉన్నారు? ఏంది మీజాన్ అంటే? మీజాన్ అనే పదానికి అర్థం త్రాసు, తరాజు, తక్కెడ అని అంటాం మనం. ఏంది మీజాన్ పత్రిక ప్రత్యేకత అంటే ఆ రోజుల్లో మూడు భాషల్లో ఈ పత్రిక వచ్చింది. ఎన్ని భాషల్లో? మూడు భాషల్లో పత్రిక వచ్చింది. అంతకుముందు మనకి ఏమడిగిండు ప్రీవియస్ క్వశ్చన్లో? మీజాన్ అనగా అన్నాడు. మీజాన్ అన్నట్టు ఒక భవనం పేరా? మీజాన్ అనేది ఒక పత్రిక పేరా? మీజాన్ అనేది ఒక సంస్థ పేరా? మీజాన్ అనేది ఒక రాజకీయ పార్టీనా అన్నాడు. సో మీజాన్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫేమస్ పాపులర్ న్యూస్ పేపర్ ఎట్ ద టైమ్ ఆఫ్ 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఒక పత్రిక ఏంటంటే మీజాన్. మీజాన్ అనే పదానికి అర్థం త్రాసు. తర్వాత ఎగ్జామ్లో ఏమడిగిండు, మీజాన్ పత్రిక స్థాపకుడు ఎవరన్నాడు? మీజాన్ పత్రిక స్థాపకుడు గులాం మహమ్మద్. గులాం మహమ్మద్ కలకత్తా వాలా. గులాం మొహమ్మద్ కలకత్తా వాలా మీజాన్ పత్రిక సంపాదకుడు. ఎన్ని భాషలు వచ్చింది? మూడు భాషల్లో ఈ పత్రిక వచ్చింది. ఎన్ని భాషలు వచ్చింది ఈ పత్రిక? మూడు భాషల్లో వచ్చింది. ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు. ఈ మూడు భాషల్లో వచ్చింది. ఉర్దూ భాష ఎవరికి బాగా వచ్చు? రజాకారులకు బాగా వచ్చు కాబట్టి ఉర్దూ మీజాన్ చదివారు. ఇంగ్లీష్ పత్రిక ఎవరు చదివారు? నిజాం బాగా ఇంగ్లీష్ వచ్చు కాబట్టి నిజాం ఇంగ్లీష్ పత్రిక చదివారు. ఈ రెండు భాషలు ఎవరికి వచ్చు అంటే గులాం మొహమ్మద్ కలకత్తా వాళ్ళకు వచ్చు. అంటే ఉర్దూ మీజాన్, ఇంగ్లీష్ మీజాన్కి సంపాదకుడు ఎవరంటే గులాం మొహమ్మద్ కలకత్తా వాళ్ళ. ఇప్పుడు ఏం కావాలా? తెలుగు మీజాన్ కావాలి. తెలుగు మీజాన్ పత్రిక కావాలి. తెలుగు మీజాన్ అంటే తనకి తెలుగు వస్తుందా? రాదు. అప్పుడు ఎవరు సంపాదకుడు అయ్యారు? అడవి బాపిరాజు. అడవి బాపిరాజు తెలుగు మీజాన్ పత్రికకి ఏమైండు? సంపాదకుడుగా వివరించింది. ఇంకోసారి చెప్తున్నా, మీజాన్ అనే పదానికి అర్థం త్రాసు. ఎన్ని భాషల్లో వచ్చింది? మూడు భాషల్లో. దీన్ని స్థాపించింది ఎవరు? గులాం మొహమ్మద్ కలకత్తా వాలా. తెలుగు మీజాన్ పత్రికకు సంపాదకుడు అడవి బాపిరాజు. మాదిరాజు కోటేశ్వరరావు కాదు, దేవులపల్లి రామానుజరావు కాదు, దాశరథి రంగాచార్య కాదు. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? అడవి బాపిరాజు ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి ఎగ్జామ్లో ప్రీవియస్ క్వశ్చన్ ఏమడిగిండు? దేవులపల్లి రామానుజరావు. దేవులపల్లి రామానుజరావు వరంగల్కి చెందినటువంటి విద్యావేత్త, స్వతంత్ర సమరయోధుడు. దేవులపల్లి రామానుజరావు
వరంగల్ నుండి నడిపించిన పత్రిక ఏదన్నాడు? శోభ అనే పత్రిక నడిపించాడు. దేవులపల్లి రామానుజరావు వరంగల్ నుండి నడిపించిన పత్రిక ఏది? శోభ అనే పత్రిక నడిపించాడు. 2016 జూన్ 21 నాడు మరణించిన తెలంగాణ కవి గూడ అంజయ్యకు సంబంధం లేని పాట ఏదన్నాడు? అంటే చూడండి, మీకేం తెలవాలా? గూడ అంజయ్య పాటలు తెలవాలి. గూడ అంజయ్య రాసినటువంటి పాటలు తెలవాలి. అవన్నీ ఇప్పుడు చెప్పలేను కాబట్టి గూడ అంజయ్య రాసిన పాటలు ఇద్దాం. భద్రం కొడుకో కొడుకో కొమ్మరన్న జర, పైలం కొడుకో కొడుకో కొమ్మరన్న జర, భద్రం కొడుకో కొడుకో కొమ్మరన్న జర, పైలం కొడుకో కొడుకో కొమ్మరన్న జర, ఎకే కాడ దిగే కాడ, ఎతో కాడ మల్పు కాడ, భద్రం కొడుకో కొడుకో కొమ్మరన్న జర, పైలం కొడుకో కొడుకో కొమ్మరన్న జర, మన ఊరు గాని ఊరు, మన పల్లె గాని పల్లె, మన ఊరు గాని ఊరు, మన పల్లె గాని పల్లె, అది పట్నం కొడుకో కొడుకో కొమ్మరన్న జర, భద్రం కొడుకో కొడుకో కొమ్మరన్న జర, భద్రం కొడుకో కొడుకో కొమ్మరన్న జర, పైలం కొడుకో కొడుకో కొమ్మరన్న జర అంటూ ఎవరు? గూడ అంజయ్య ఈ పాట రాశారు. అవునా? 2016 జూన్ 21 మరణించిన తెలంగాణ కవి గూడ అంజయ్యకు సంబంధం లేని పాట, అంటే సంబంధం ఉన్న పాట, ఏ సంబంధం? నెక్స్ట్, అయ్యోనివా నువ్వు అవ్వోనివా, బతకనీకి వచ్చిన ఆంధ్రావాడు ఏమంటున్నాడు? వలస వచ్చిన పక్షులన్నీ చెరువంతా మాయన్నవన్నట్టు బతకనీకి హైదరాబాద్ మద్రాసు నుండి బతకనీకి వచ్చిన ఆంధ్రావాళ్ళు ఈరోజు హైదరాబాదే వాదంటారు. వాళ్ళది హైదరాబాద్ అయితే మనం ఏం చేయాలి? మనము 224 సంవత్సరాలు కుతుబ్షాహీల కాలంలో 175 సంవత్సరాలు పనులు కడితే నిర్మించిన రాజ్యం అది. వాళ్ళు అప్పనంగా ఎతకపోతా అంటారు. మన అయ్య సుట్టమా అవ్వ సుట్టమా? అయ్యో నీవాను అమ్మో నీవా, తెలంగాణనికి తోటి పాలో నీవా, అయ్యో నీవాను అవ్వో నీవా, తెలంగాణనికి తోటి పాలో నీవా, ఇస్తంతా రమ్మంటే ఇల్లంతా నాదంటివా, వారే వాహ తిన్నింటివా, సాలు లెక్కెడితివా అంటూ గూడంజన రాసిన పాట. నెక్స్ట్, ఊరు మనదిన, అద్భుతమైన పాట. భారతదేశంలో గూడంజన రాసిన పాట 16 భాషల్లో తర్జుమైన ఏకైక పాట. ఆనాడు దొరలకు వ్యతిరేకంగా, అవునా, ఆనాడు దొరలకు వ్యతిరేకంగా గూడ అంజన్న రాసిన అద్భుతమైన పాట. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా. సుత్తె మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనది, ఏ బండి మనదిరా, బండెడ్లు మనైరా, జాలిం కౌనురే ఉస్కా జులుము క్యారే, దొరయేందిరో వాణి పీకుడేందిరో అంటూ ఆనాడు గూడంజయ్య తన కలంతో గలంతో రజాకారులు దొరలు చేసిన అరాచకాలు చెప్తూ దొరలకు వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా అద్భుతమైన పాట రాసిన ఏ పాట? ఊరు మనదిరా. నెక్స్ట్ పాట, వీరులారా వందనం. వీరులారా వందనం ఇతను రాయలేదు. సో ఇందులో గూడంజనకు సంబంధం లేని పాట ఏంది? వీరులారా వందనం ఇస్ ద ఆన్సర్. ఇట్ రండి. ఈ వీరులారా వందనాన్ని ఎవరు రాసిరు? వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. అన్న ఈ పాటను సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి, సిరిసిల్ల జిల్లాకు చెందిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాసిన, విద్యార్థి నాయకుడు, ప్రస్తుతం బీజేపీ తీర్థం పుట్టుకుంది. అంటే చూడండి, ఉద్యమ పార్టీ నుండి మెల్లిమెల్లిగా నాయకులంతా బయటకు వచ్చేస్తారు. అవునా? దరువు ఎల్లన్న రీసెంట్గా సిరిసిల్లకు చెందినటువంటి దరువు ఎల్లన్న ఏం చేశాను? బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు దరువు ఎల్లన్న. దరువు ఎల్లన్న ఏ పాట రాశాను? వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్, జోహార్. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్స్ని డెప్త్గా చూడండి, అర్థం చేసుకోండి, జాబ్ కొట్టండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.